Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో చక్రాలు తిప్పిన చేతులు చివరికిలా, టీడీపీ విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా? గతంలో ఆయన పేరుకు ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే అయినా జాతీయ రాజకీయాలను దాదాపు శాసించారు. దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలో నిర్ణయించారు. ఆయన ఎవరిని సూచిస్తే ఆయనే భారత ప్రథమ పౌరుడయ్యారు. కేంద్ర కేబినెట్లో బెర్తల దగ్గర నుంచి కేంద్ర సంస్థల అధిపతుల దాకా ఆయన రికమెండేషన్లు నడిచేవి. న్యాయ వ్యవస్థతోనూ సత్సంబంధాలు కలిగిన నేతగా ప్రత్యర్థులు చెప్పుకునేవారు. అవును, మనం మాట్లాడుతున్నది టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గురించే. ప్రాంతీయ పార్టీ అధినేతగానే ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కూడా కేంద్రం పెద్దలను కలవలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనపై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పెను దుమారం రేపిన బుష్ డీకే వివాదం, దాని అనంతర పరిస్థితులు, జగన్ సర్కార్ ప్రాయోజిత ఉగ్రవాద చర్యలు, గడిచిన 2.5 ఏళ్లలో రాష్ట్రం లూటీ అవుతోన్న తీరును కేంద్రానికి వివరించి వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేలా చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చానని చంద్రబాబు స్వయంగా తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ఆయన పలువురు టీడీపీ ఎంపీలను వెంటేసుకుని రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి సంబంధించిన రుజువులు, రాష్ట్రపతి పాలన అవసరతను వివరిస్తూ రామనాథ్ కోవింద్ను కలిసి 8 పేజీల మెమోరాండంను అందజేశారు చంద్రబాబు. అంతేకాదు, జగన్ ఉగ్ర చర్యలంటూ పేర్కొన్న 323 పేజీల పుస్తకాన్ని కూడా రాష్ట్రపతికి అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తామన్నారు. కానీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు మొత్తం 3 రోజులు ఢిల్లీలో ఉండాల్సి ఉన్నా ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2 రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నప్పటికీ చంద్రబాబుకు నిరాశ ఎదురైనట్లు తెలిసింది. పలు రివ్యూ మీటింగ్స్లో ప్రధాని మోదీ బిజీగా ఉండడంతో కనీసం హోంమంత్రితోనైనా చంద్రబాబు భేటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ కాశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి వచ్చినప్పటికీ చంద్రబాబుకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ కాకుండా నిర్మలా సీతారామన్ లాంటి ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా చంద్రబాబుకు అనుకూలత దొరకలేదని సమాచారం. జగన్పై పోరులో చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనను అత్యంత కీలకంగా సీరియస్గా భావించిన టీడీపీకి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా కేంద్రం పెద్దలు షాక్ ఇచ్చినట్లయిందని కామెంట్లు వస్తున్నాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం అమిత్ షా టైం ఇస్తే చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వస్తారని చెబుతున్నాయి. జగన్పై పోరులో తన ఒక్కడి బలం సరిపోదని భావిస్తోన్న చంద్రబాబు తిరిగి బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారని, తాజా ఢిల్లీ పర్యటనలో అదే విషయాన్ని కేంద్రం పెద్దలకు నేరుగా చెప్పే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీపై వ్యక్తిగత దూషణలు, తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు తదితర ఘటనల ప్రస్తావన కూడా ఈ సందర్భంలో జరుగుతోంది. టీడీపీతో తిరిగి దోస్తీ కట్టాలా వద్దా అనే విషయంలో బీజేపీ ఖచ్చితమైన స్టాండ్ తీసుకుందని, కాబట్టే బోషడీకే వివాదంపై కానీ చంద్రబాబు ఢిల్లీ పర్యటనను కానీ కమలనాథులు పెద్దగా పట్టించుకోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది వాస్తవమే అయినా పనికిరాని మిత్రుడిగా కూడా అవసరం లేదనే థియరీని బీజేపీ అనుసరిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత ఇక టీడీపీతో ఏనాడు పొత్తు పెట్టుకోవద్దనే నిర్ధారణకు బీజేపీ వచ్చిందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అపాయింట్మెంట్ నిరాకరణ ద్వారా చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిని అందరికీ తెలియజెప్పాలనే కేంద్రం పెద్దలు వ్యవహరించి ఉండొచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటి నడుమ చంద్రబాబు ఏ విధంగా ముందుకు పోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.